చిక్కడు దొరకడు సినిమా ఎక్కువసార్లు చూసినట్టున్నావేరా, అసలు కనిపించట్లేదు. అది అన్నా స్ట్రాంగ్ అయిందిరా. అవునా? సరే అన్నా ఇంకోటి తీసుకొస్తా. అరే అంతకు ముందు రింగులుండే ఇప్పుడు సిల్కీ అయింది. అది స్మూత్నింగ్ చేయించా అన్నా. ఏంటి నేను ఇచ్చిన డబ్బులతోనే? అయ్యో దానికి 10 లక్షలు ఎందుకన్నా, 500లతో అయిపోద్ది. అంటే ఇప్పుడు నేను ఇచ్చింది పెద్ద అమౌంటేగా? చాలా పెద్ద అమౌంటే అన్నా. అంటే నేను ఇచ్చిన అమౌంట్కి అసలు కట్టక వడ్డీ కట్టకపోతే నాకు ఎలా ఉంటుంది చెప్పు అన్నా. లైట్ అయిందిరా. లైట్ అయిందా? నిజమే. నాకు కొంచెం టైం ఇవ్వన్నా. తీసుకో. అది కాదన్నా. పర్లేదు తీసుకోమ్మా. అది కాదన్నా నేను చెప్పేది. తీసుకోమని చెప్తున్నా, తీసుకో. అందులో డేటు టైం ఉంది, నువ్వే చెప్పు ఏ డేటు ఏ టైము. ఒక్క 1 మంత్ అన్నా. డేట్ చెప్పు. డేట్ అక్టోబర్ 2, గాంధీ గారి జయంతి. ఆయనలాగా మాట తప్పవుగా. డబ్బులు కూడా తప్పనన్నా, ఖచ్చితంగా ఇచ్చేస్తా. 10 లక్షల 1200 ఆ వాచ్తో కలిపి. సరే అన్నా. అన్నా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, నువ్వు కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే అన్నా, పర్ఫెక్ట్గా ఉంటానన్నా. రోజుల్లో 10 లక్షలు ఎట్ట తీరుతావురా? తీర్చాలరా, కానీ ఎలాగో తెలీదు. నీకు జరగాలేరా ఈ బిజినెస్ లో ఎన్ని మన వల్ల కావని సాకలు బట్టలు బండకేసి బాధినంత బలంగా చెప్పాను. ఏమావా చోటు రాగం 1.5, పైసా సినిమాలో నాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రిస్కే మనకి పెట్టుబడి ఇచ్చాను. ఈ డబ్బింగ్ స్టూడియో పెట్టాం, అట ఆ సినిమా ఆడలేదు, ఇటు డబ్బింగ్ స్టూడియో అనలేదు. మీరు వింటున్నారు చోటు గారి బాధలు. రే కాకి మొహం వేసుకుని గద్దలా పడకు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఏముంది బ్రో, స్టూడియో అమ్మేసేయ్. రే ఏం మాట్లాడుతున్నావురా? అదే అమ్మినా అంత రాదు. అయితే ఇంకోటి దగ్గర అప్పు తీసుకుని వీడికి చాయ్. మీరిస్తారా సార్ అప్పు? అంత డబ్బు నా దగ్గర ఉంటే నేను నీతో ఎందుకుంటానరా? ఒకవేళ ఉన్నా నేను నీకు మాత్రం అస్సలు ఇవ్వను. నీ గురించి తెలిసి బుద్ధున్నోడని నీకు అప్పిస్తాడరా? మరి వర్కౌట్ అవ్వని ఐడియాలు ఎందుకు రా ఇస్తావు? నీకు ఐడియాలు ఇట్లేదురా, నీకు అసలు దారే లేని పద్మవ్యూహంలో ఉన్నావని చెప్తున్నాను. నీకు అప్పించిన మల్లిగాడికి ఒక సెల్లుంది, దాన్ని లవ్ చేసి పెళ్లి చేసుకొని నీ అప్పుని కట్నం కింద మాఫీ చేసుకోవడం తప్ప వేరే ఆప్షనే లేదురా. కదా? కథ కాదురా, ఫ్యాక్ట్ ఫ్యాక్ట్. అదే అంటున్నాను రా, నేను ఇప్పుడు వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నాను అనుకో, వాడు నాకు బాగుతాడు, అప్పుడు నేను అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదుగా. నేనేదో ఫ్లోలో చెప్పానరా. నేను మాత్రం ఫాలో అయిపోతా. ఈ నెల రోజుల్లో అమ్మాయిని చూస్తా, నన్ను ప్రేమించేలా చేస్తా, వాడు లేకపోతే నేను బ్రతకలేను అని నా గురించి చెప్పిస్తా, ఆ మల్లిగాడితో నా కాళ్ళు కడిగిస్తా, కట్నం కింద ఇంకో 10 లక్షలు తీసుకొని 5.1 DI పెట్టిస్తా.
ఇక నుండి గోవాకి వెళ్ళకూడదు అనుకుంటున్నా. ఎందుకు? అక్కడున్న నీలి సముద్రం అంతా నీ కళ్ళలోనే కనిపిస్తుంది. ఆగ్రాకు కూడా వెళ్ళనవసరం లేదు, ఎందుకంటే అక్కడున్న పాలరాతి అందమంతా నీ ముఖంలోనే ఉంది. మా ఇంట్లో ఏసీ కూడా తీసేస్తా. అదెందుకు? నీ నవ్వు నుంచి వచ్చే చల్లదనం జాలు, జీవితాంతం బతికేస్తా. నన్ను పెళ్లి చేసుకుంటావా హారిక? ఇవాళ్ నుంచి ఆలోచిస్తాను, రేపటి నుంచి ప్రేమించేస్తా. ఒప్పేసుకుంది అంటే సెట్ అయిపోయినట్టే. వాళ్ళన్నయ్యేమో అంత కన్నింగ్గా ఉంటే ఇదేంట్రా ఇంత తింగరదలా ఉంది. దేవుడు అంతేరా, అస్సలు సెట్ అవన్ కాంబినేషన్సే ఫిక్స్ చేస్తుంటాడు. పోతర యొక్క తిన్న ఈజీగా ఈ పిల్లల్ని పడేయచ్చురా. ఈయన సైడ్ చేస్తే నీలేం క్లియరే. డ్రెస్ అంతా బాగుందే. ఇంకెంతసేపు? హాయ్ హాయ్. ఏంటి పోగొస్తుంది? రక్తం. వందే మాతరం. వందే మాతరమా? చచ్చిపోయాడా? చచ్చిపోయాడనే అనుకుంటున్నాను భయ్యా, కానీ వందే మాత్రం అని ఎందుకన్నాడు ఇప్పటికీ అర్థం కావట్లే. అబ్బో, నువ్వు చాలా గ్రేట్ భయ్యా, పబ్లిక్ ప్లేస్లో భలే మర్డర్ చేసావు. థ్యాంక్ యూ భయ్యా. మర్డర్ ఏంటి భయ్యా? అంటే ఇప్పుడు నేను మర్డర్ చేశానా? ఒకసారి ఇది పట్టుకో. అయ్యయ్యో, ఎందుకురా ఒక అమ్మాయిని ప్రేమించానని మోసం చేస్తూ అమ్మాయి జీవితంతో ఆడుకుంటావు అని అడిగినందుకు అమ్మాయి కొన్ని అన్యాయంగా చంపేసావు కదరా. అమ్మాయి? అమ్మాయి ఎవరు భయ్యా? మా అన్నలాగా ఒక మృగం కాకుండా మానవత్వం చిగురించిన మనిషివని ప్రేమించాను, కానీ నిజంగానే ఒక మృగంలాగా కర్కసంగా నన్ను మోసం చేశావు. నాకు నువ్వు వద్దు, పో. నేను మృగాన్నా? నువ్వు మృగాని కాదు భయ్యా, సింహానివి. తీసుకెళ్ళండి అన్న. అది కూడా మృగమేగా. ఎక్కడికి? స్క్రిప్ట్లో నీ క్యారెక్టర్ అయిపోయింది భయ్యా, అందుకే పక్కకి తీసుకెళ్తున్నారు. ఏ ఆగాగు, ట్రిపుల్ రైడింగ్ పోలీసులు పట్టుకుంటారు. అంటే మీరు కాదా? ముందు ముందు నీకే తెలుస్తుంది. ఓ పని చేయి, ఈ కానంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది, నువ్వు బయవాక్ వచ్చేసేయి, మీ బండి వచ్చేస్తాం. ఓకేనా? అమర ప్రేమకుని ఇద్దరు వెడగొట్టు. మరి నెక్స్ట్ ఏంటి? మిషన్ హారిక. ఇదేనంటావా ఇల్లు? ఇదేరా. ఆడేనా? వాడే వాడే. పద 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 పద. హాయ్. హాయా. రెండు నెలల నుంచి శాలరీ లేవు ఇక్కడ, హాయిగా ఉండలేడు. ఏం చేస్తుంటావు? పనుని కదా, పని చేస్తూ ఉంటాను. సర్లే, ఈ హారిక ఎలాంటి అమ్మాయి? కళ్ళేవా, అందమైన అమ్మాయే. నువ్వు పని చేస్తుంటావా, పంచలేస్తుంటావా? మ్యాటర్ ఇప్పుడు ఇచ్చి ఇందాక నుంచి చెప్పమంటారేంటి భయ్యా? ఇప్పుడు వచ్చింది చూడు మ్యాటర్. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు, అన్న ఉన్నాడే కానీ ఎప్పుడు డబ్బని దందాని తిరుగుతూ ఉంటాడు. కానీ ఈ పిల్లకి అన్నంటే ప్రాణం, అన్నే పట్టించుకోడు. దాంతో ఈ అమ్మాయికి బయట ఏ కొంచెం ప్రేమ కనపడినా నమ్మేసి మోసపోతూ ఉంటుంది. నెక్స్ట్ మీరు మోసం చేయడానికి వచ్చారు, మోసపోవడానికి అమ్మాయి రెడీ. మన నేను ఇంకా బయలుదేరనా? అసలు నువ్వు ఇక్కడ ఎప్పటి నుంచి పని చేస్తున్నావురా? ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి. అప్పుడు నువ్వు చిన్నోడే కదా? అవును, నేను ఇక్కడే పెరిగాను. మరి అంత నమ్మకంగా ఉండక అడగగానే అలా చెప్పేసావేంట్రా? సినిమాలు చూడట్లేదా భయ్యా?
ముందు నేను చెప్పననే అంటాను, మీరు నాలుగు పీకుతారు, అప్పుడు ఎలా అయినా చెప్పాలి. అదే ఇప్పుడే చెప్పాను అనుకో, మీకు టైము సేవ్ అవుద్ది, నాకు డబ్బులు సేవ్ అవుతాయి. వెళ్తున్నా మరి. చదువుల తల్లి సార్ హారిక అంటే ఎప్పుడూ చదువుతూనే ఉంటుంది. ఎంతలా అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా పోస్టర్ కనపడితే ఆగిపోయి మరీ చదువుతుంది. ఓ పాప, ఇది స్టేట్ ర్యాంకర్. మరి పేపర్ లో ఫోటో ఇప్పుడు చూడలేదే. స్టేట్ ర్యాంకర్ ఏం కాదు సార్, సెమిస్టర్ కు 6 సబ్జెక్టులు పోతూనే ఉంటాయి. రే, సెమిస్టర్ కు ఉండేదే 6 సబ్జెక్టులు కదరా. అవును సార్, అన్ని పోతాయి. మరి బాగా చదువుతుందన్నా? అవును చదువుతూనే ఉంటుంది, కానీ గుర్తు పెట్టుకోలేదు, అందుకే ఎప్పటికీ చదువుతూనే ఉంటుంది. అవును, అంత అందంగా ఉంటుంది కదా. మరి కాలేజీలో ఎవరు లవ్ చేయలేదా? చాలా మంది ట్రై చేశారు కానీ సక్సెస్ కాలేదు. వై? టూ రీజన్స్. కొంతమంది వాళ్ళ అన్నకు భయపడ్డారు, మిగతా వాళ్ళందరూ లవ్ లెటర్స్ ఇచ్చారు. చెప్పాను కదా సార్, జస్ట్ చదువుతుందని. అలాగే లవ్ లెటర్ కూడా చదివింది కానీ ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేయలేదు. మీరు లవ్ చేస్తే లవ్ లెటర్ ఇవ్వకండి, డైరెక్ట్ గా వెళ్ళి చెప్పేయండి. ఓకే ఓకే. హే, ఆ చెయ్యి చూపించు. ఏం లేదండి, ఏం లేదు. ఆ వాచ్ ఎక్కడిది నీకు? ఇది నా వాచ్ అండి, నేను కొనుక్కున్నాను. అవునా, సరే. ఇదేంటి చెప్పగానే సైలెంట్ అయిపోయింది. మీరు నిన్న తీసి అడిగితే నిజం చెప్తానండి. హే, నిజం చెప్పు, ఆ వాచ్ మా అన్నయ్య దగ్గర కొట్టేశావు కదా. అయ్యో, నేనేం దొంగతనం చేయలేదండి. ఒకసారి మీ అన్నయ్యని కలిస్తే కోపంగా ఈ వాచ్ ఇసిరు కొట్టాడు. మీరు ప్రేమతో ఇస్తే మీ అన్నయ్య కోపంతో పడేస్తే నేను బాధతో తీసుకున్నాను. కనీసం నేనైనా మీ ప్రేమను పట్టుకుందాం అనుకున్నాను, అందుకే ఈ వాచ్ పెట్టుకున్నాను. అయినా మా అన్నయ్యని ఎందుకు కలిశారు? డబ్బు కోసం. అప్పంటే మా అన్న ఇస్తాడే, ఎందుకు కోప్పడ్డాడు? అంటే నా అప్పు తీర్చమని అడిగాను. ఏంటి, మా అన్న అప్పు తీసుకున్నాడా? 10 లక్షలు తీసుకున్నాడు. ప్రేమిస్తున్నానని అందరూ మిమ్మల్ని మోసం చేస్తే డబ్బులు ఇస్తానని మీ అన్నయ్య నన్ను మోసం చేశాడు. నన్నందరూ మోసం చేస్తున్నట్టు మీకెలా తెలుసు? పువ్వు అందంగా ఉందని మీకెలా తెలుసు అని అడిగితే ఏం చెప్తామండి? అలాగే మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీరు ఎంత అమాయకులు. మీ అన్నయ్యకి మీరు ప్రేమగా ఈ వాచ్ కొనిస్తే మీ దగ్గర అంతులేని ప్రేమ ఉందని అర్థమైంది. అందులో కొంతైనా నేను అందుకోగలనా అని సంవత్సరం నుండి కంటికి కనబడిన వైఫైలో మీ చుట్టూ తిరుగుతున్నాను. అంటే? అంటే మీకు చదువు అంటే ఇష్టం అని 7 మార్క్స్ ఆన్సర్లా చెప్పాను. 1 మార్క్ ఆన్సర్లా చెప్పాలంటే ఐ లవ్ యూ. అతను ఎవరు? అమ్మని, ఇక్కడే తిరుగుతున్నాడా? ఎవరండి? అదేనండి, నిన్న చనిపోయాడు అతనే కదా. అవునా, నాకెవరు కనిపించట్లేదే. కనిపించట్లేదా? కనిపించకుండా ఉండే బాడీ నాది. ఓహో, నిన్న మీకోసం చనిపోయాడు అతనా? ఏంటి, నా కోసం చనిపోయాడా? అవునండి, అతను మీకు దేవుడిచ్చిన అన్నయ్య. నేను 1 ఇయర్ నుంచి చూస్తున్నాను, అతను మీకు కనబడకుండానే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. అవునా? అవును, నిన్న కూడా అతను మీకు కరెక్ట్ కాదని మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. నాకు అక్కడ కనిపిస్తున్నాడు కదండి. అతను మీ వెల్వేశారు కదండి, అందుకే మీకు మాత్రమే కనిపిస్తాడు. మేబీ నేను మీకు కరెక్టా కాదా అని చెప్పడానికి వచ్చాడేమో. నా గురించి ఏం చెప్తున్నాడండి? అదేంటో అండి, ఇలా బాబాలా అంటున్నాడు. ఓహో, అయితే నేను మీకు కరెక్టే అని అంటున్నాడండి. అవునా? మీరు మాత్రం అతను చెప్పాడని ప్రేమించొద్దు.
నిజంగా నేనంటే ఇష్టం ఉంటేనే ప్రేమించండి. అబ్బో ఇంకా డౌట్లో ఉంది. బేసిక్గా నాకు చదువు అంటే చాలా చిరాకండి, కానీ మీకు చదువు అంటే చాలా ఇష్టం అని మీకోసం. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారా? లేదు, జీవితాన్ని చదివేశాను. అది ప్రతిసారి నీ వైపు వస్తుంది. ఒక నిమిషం చూసేలోగా సమయానికి పరుగేలా ఇక ఆగే వీలేలేదే. ఎదకేమై ఉంటుందే, ఏదో చిత్రం జరిగిందే, ఎప్పుడూ లేదే, మాయే నీదే. రే, ఆ ఇటుకలు తీసి ఆ పక్కన పెట్టండి. ఎవడు నెత్తి మీద పడితే నా సావుకి వచ్చింది. ఆ ఇసుక సిమెంట్. హాయ్ బావా. బావా, ఏంటి సంగతులు? బావా, ఎవరు బావా, ఎవడికి బావా? నువ్వే బావా, నాకే బావా. ఎరా, 10 లక్షలు ఎలా కట్టాలో మరీ ఎక్కువగా ఆలోచించి పిచ్చిగాని పట్టిందా? డబ్బు గురించి ఆలోచించింది నిజమే, కానీ అది ఎలాంటి నిజమో తెలిస్తే పిచ్చి పెట్టేది నీకే. నీకు ఆ పిచ్చిని మల్లిగాడికి చెల్లుంది. నేను ఇప్పుడు వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నాను అనుకో, వాడు నాకు బావుతాడు, అప్పుడు నేను అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదుగా. ఈ పిల్లల్ని పడేయచ్చుగా, నేను సైడ్ చేస్తే నీలేం క్లియరే. అన్న ఉన్నాడే గాని ఎప్పుడు డబ్బని దందాని తిరుగుతూ ఉంటాడు. నెక్స్ట్ మీరు మోసం చేయడానికి వచ్చారు, మోసపోడానికి అమ్మే రెడీ. కోపంగా ఈ వాచ్ ఇసిరుగొట్టాడు. డబ్బులు ఇస్తానని మీ అన్నయ్య నన్ను మోసం చేశాడు. ఐ లవ్ యూ. అందులో డేట్ టైం ఉంది, నువ్వే చెప్పు. ఏ డేట్, ఏ టైం? అక్టోబర్ 2. నేను ఇప్పుడు వాళ్ళ చెల్లి పెళ్లి చేసుకున్నాను అనుకో, వాడు నాకు బాగుతాడు, అప్పుడు నేను అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదుగా. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నా దగ్గర అప్పు చేసి తప్పు చేసావు, నా చెల్లిని ప్రేమించి మరో తప్పు చేసావు, నా చెల్లి దగ్గర నా గురించి చెడుగా చెప్పి క్షమించరాని తప్పు చేసావు. నిన్ను ఇక్కడే చంపేయాలన్నంత కోపం ఈ బిల్డింగ్ కంటే బలంగా ఉందిరా, కానీ నీ గురించి నా చెల్లికి చెప్పందే. అయితే ఇప్పుడు ఇంటికా? ఓహో, ముహూర్తాలు పెట్టించడానిక. నీ చావు ముహూర్తానికి పదరా. హారిక, సారీ అన్నయ్య, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నీకు నా మీద ఇంత ప్రేమ ఉందని నేను చోటును ప్రేమించక గాని నాకు తెలియలేదు అన్నయ్య. ఓయ్ ఓయ్, ఆగాగా. ఏమైంది? మీ ఎన్ రాశిలో పుట్టావంటే చేప కంటే అమాయకంగా ఉన్నావు. నేనెవరో అరగంట క్రితం తెలుసు, అలాంటిది నేను మీ అన్నయ్య గురించి చెడుగా చెప్తే నమ్మేడమే. నువ్వు మరీ ఇంత తింగరదానివి కాబట్టే అందరూ ఇలా మోసం చేస్తున్నారు నిన్ను. మీ అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి ఇలా ఉన్న నిన్ను ఇలా పెంచింది ఎవరు? నువ్వు.
జామకాయల దగ్గర నుంచి ఆకాశంలో చందమామ వరకు నువ్వు ఏది అడిగితే అది. కొనిపెట్టింది ఎవరు? నువ్వు. అరే అది ఎప్పుడు ఏదో అడుగుతా ఉండిద్దిరా, రెండు రోజులు అయితే అదే మర్చిపోయింది. కారది పెళ్లి చేసుకుంటే వచ్చే వదిన నిన్ను రాచి రంపాలు పెడుతుందని అసలు పెళ్ళే మానేసింది ఎవరు? నువ్వు. ఆ సుమన్గాడు ఒడి డబ్బులు ఇచ్చాడా? అరే మన శాస్త్రిలాగా ఉన్నాడు. ఏమండి శాస్త్రి గారు, నమస్కారం. ఏమైందండి పెళ్లి చూపులు? ఆ మళ్ళీ చెల్లికా? నాకండి, దానికేంటండి అందమైన పిల్ల, అదిగో అంటే ఆరు అడుగులు అన్నగారు దొరుకుతాడు. నాకు చూపించమని ఎన్నిసార్లు అడగాలి మిమ్మల్ని? అడిగినప్పుడల్లా నేనెన్నిసార్లు చెప్పాలి? మిమ్మల్ని అయినా పెళ్లికి పిలిచేది బరువైన సామాన్లు మోయించడానికి, నీకు పిల్లనివ్వడానికి కాదు. అదేమైనా బాడీయా, పెద్ద గాడీ అయితే వస్తాను. అరే తిట్టాడా? కోడి రామకృష్ణ గారు చనిపోయారు కానీ బ్రతికుంటే పుట్టింటికి రా చెల్లి సీక్వెల్ మీ అన్నయ్యనే పెట్టి తీసేవారు. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు వాచ్ ఎందుకు పాడేశాడు? నువ్వు మీ అన్న మీద ఉన్న ప్రేమని ఇలాంటి వాచ్ల్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో చూపిస్తావు, కానీ మీ అన్న మాత్రం కళ్ళ ముందున్న నీలోని చూసుకుంటాడు. ఇలాంటి వాచ్లు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ మీ అన్న ప్రేమ ఈ వాచ్లో టైం ఉన్నంత వరకు ఉంటుంది. పనిలో పని మన గురించి కూడా చెప్పేద్దాం. అలానే నా గురించి కూడా కొన్ని నిజాలు చెప్పాలి. ఓ నాలుగు సీన్లు ఉంటాయి, చెప్పలేను. అటు చూడండి, ఎడిటర్ ఫ్లాష్ కట్ చేస్తాడు. అందులో డేటు టైం ఉంది, నువ్వే చెప్పు ఏ డేటు ఏ టైం. అక్టోబర్ 2. నేను ఇప్పుడు వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నాను అనుకో, వాడు నాకు బాగుతాడు, అప్పుడు నేను అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదుగా. డబ్బు కోసం నేను మోసం చేయాలని వచ్చాను, కానీ నీ అమాయకత్వం చూసి ఆగిపోయాను. నా డ్రీమ్స్ అన్నీ చాలా కాస్ట్లీగా ఉండేవి, అందుకే ఇప్పుడు డబ్బు వెనకే పరిగెట్టేవాడిని. నీ దగ్గర డబ్బు ఉంది కానీ పలకరించే ప్రేమే లేదు. అప్పుడు అర్థమైంది, ప్రేమ లేని చోట ఎంత డబ్బున్నా జీవితం జీవనలేని శ్మశానమే. ప్రేమను ఇప్పుడు ఒక రెడ్ కలర్ లవ్ సింబల్లో చూసేవాడిని, కానీ ఫస్ట్ టైం కళ్ళ ముందు లైవ్లో నిరూపణ చూస్తున్నాను. అబద్ధం చెప్తే వచ్చే డబ్బు కన్నా నిజం చెప్పి నీ ప్రేమ కావాలనుకుంటా. గొంగిలి పురుగు మారితే సీతాకోకు చిలుక అవుతుంది, అలానే నేను పురుగులానే ఉన్నాను కానీ ఇప్పుడు మనిషిలా మారాను. పాత ఎగ్జాంపులే కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఐ లవ్ యూ. నాన్న గురించి నేను ఎప్పుడు తెలుసుకోవాలనుకోలేదు, అందుకు రీజన్ ఆయన అంటే నాకు ఇష్టం లేదనుకున్నాను. కానీ అంతకు మించిన ప్రేమ నువ్వు ఇస్తున్నావని ఇప్పుడే తెలిసింది. రేపు అమ్మ వాళ్ళని తీసుకురా, డబ్బు గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం, ఇప్పుడైతే మీ పెళ్లి గురించి మాట్లాడుకుందాం. అరే ఏంట్రా, ఆ రోజు హారికాకి చెప్పింది ఇదా? నిజం తెలిసి ఆ పిల్లలు లవ్ చేసింది, లవ్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ నీకేంట్రా? అరే బేసిక్గా ఎమోషన్స్ హై ఉన్న వాళ్ళకి నేను తప్పు చేశాను కానీ నీ వల్లే రియలైజ్ అయ్యాను అని చెప్పావు అనుకో, ఆ ఎమోషన్ ఇంకా పెరుగుద్ది. అదే ఫార్ములా వాడాను. మరి ఇప్పటి వరకు జరిగింది నిజంలో కనిపించే అబద్ధం, కానీ నేను మాత్రం నిజం.